மாஸ்டர் சி வி வி நமஸ்காரம் மாஸ்டர் சி வி வி நமஸ்காரம் అందరికీ నమస్కారం ఈరోజు నుంచి మన ఛానల్లో శ్రీ రాముకోటయ్య తాతగారు రాసిన ఈ సావిత్రి అనే భాగవతాన్ని ధారావాహికంగా వారానికి రెండుసార్లు కింద మనం చదువుకుని ఆనందించబోతున్నాము యోగమిత్రులందరికీ ఇది సావిత్రి గురించి అందులో ఉన్న యోగ దర్శనాల గురించి ఒక చక్కటి అవగాహన ఇస్తుందని తాతగారు తెలుగులో ఈ రచన చేసి మనకి రాజయోగి ఒక జీవితం ఎలా ఉంటుంది అనేది శ్రీ అరవిందుల వారు రాసింది ఈ భృక్తరహిత తారక రాజయోగంలో ఉన్న రాజయోగానికి ఏ విధమైన భేదము లేదు అనేలాగా ఎంత చక్కగా తీసుకొచ్చారు అనేది మనం తెలుసుకోగలుగుతాము ఈ కావ్యాన్ని భక్తిగా శ్రద్ధగా చదవాలి అని తాతగారు చెప్పినట్టుగా మనం చేయగలుగుతాము అనేసి ఈ కృషి కలిసి చేద్దాం అని మీకు నమస్కరిస్తూ యోగమిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను నా పేరు వరలక్ష్మి వరలక్ష్మి బలభద్రపాత్రుని నేను పిహెచ్డి చేశాను ఇంగ్లీష్లో శ్రీ అరవిందులో ఫిలాసఫీ మీద ఆయన సంపూర్ణ రచనల మీద నేను పిహెచ్డీ చేశానండి నాగార్జున యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను నా పిహెచ్డీ సబ్మిట్ చేశాను నాకు ఈ రచ ఈ పిహెచ్డీకి నాగార్జున యూనివర్సిటీ బెస్ట్ తీసేసి అన్న గోల్డ్ మెడల్ కూడా దేవుని దయ వల్ల వచ్చింది ఆ గోల్డ్ మెడల్కి నేను నా వెనకాతలుండి నడిపించిన శ్రీ రామకోటయ్య తాతగారికి శతకోటి వందనాలు చెప్పుకుంటాను ఎందుకంటే నేను అరవిందుల సావిత్రి చదవటానికి మొదలుపెట్టిన సమయంలో దేవుడి దయ వల్ల తాతగారితో పరిచయం ఏర్పడి ఆయన ఆశీసులు నా మీద వర్షించాయి అనేది నాకు సంపూర్ణ విశ్వాసం ఎందుకంటే అందరూ అరవిందుల సావిత్రిని చదువుతున్నారా దాని మీద మీరు పిహెచ్డీ చేస్తున్నారా అంత తేలికైన విషయం అది అని చెప్తూ ఉంటే నాకు అది ఎప్పుడూ అంత కష్టం అనిపించకుండా ఏదో తెలిసి రాశానో తెలియక రాశాను అనేలాగా చాలా సంతోషంతో నేను చేయగలిగానంటే ఒక తల్లి ఒడిలో ఉన్న బిడ్డకి ఆ తల్లి నడుస్తుంటే ఎంత కష్టపడి నడుస్తుందో తెలియనట్టుగా ఈ యోగి పొంగువుల ఆశీస్సుల వల్ల ఆ సావిత్రిని ఆ అరవిందుల ఫిలాసఫీని ఒక చిన్నపిల్ల తెలుసుకున్నంత మాత్రమే తెలుసుకున్నాను అనుకుంటాను కానీ ఆ ఆనందాన్ని అప్పట్లో అనుభవించాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను రెండు వేల పదిలో ఇంగ్లీష్ రీడర్గా గవర్నమెంట్ సర్వీస్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒకసారి శ్రీ అరవిందుల సావిత్రి శ్రీ రామకోటయ్య గారి తెలుగు స్వేచ్ఛానువాదమైన సావిత్రి రెండు పక్క పక్కనే పెట్టి చూస్తూ తిరిగి ఇంకొకసారి ఆనందాన్ని అనుభవించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞులని తాతగారికి శతకోటి వందనాలు చెప్పుకుంటున్నాను ఈ సిరీస్ ఎలా చేస్తాము అనుకున్నామంటే అరవిందుల సావిత్రిలో ఇంగ్లీష్ వర్షను ముందు సెషన్లో బ్రీఫ్గా చెప్పి తాతగారు దాన్ని మనకి తెలుగులో తనదైన శైలిలో ఎలా అద్భుతంగా చెప్పారు అనేది చూసుకుంటే అటు అరవిందుల సావిత్రిలో కంటెంట్కి తాతగారు రాసిన దానికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇద్దరూ ఇద్దరూ యోగులే ఆయన యోగ దర్శనంతో ఒక శైలిలో రాస్తే ఈయన ఒక భాగవతుడు యోగిగా అదే ఇంకొక శైలిలోకి లాగా మార్చారు తప్ప స్వేచ్ఛానువాదం అన్నారు అందుకని మెయిన్ కంటెంట్ ఒకటే ఎందుకంటే రెండింట్లోనూ లక్ష్యం ఒకటే పూర్ణ అమృతత్వం భూమి మీద ఆ లక్ష్యం ఉన్న యోగ సాధకులు కాబట్టి ఆయన చక్కగా ఇందులోకి అనువదించి రాశారు చాలా యోగపరమైన విషయాలను ఇందులో మెన్షన్ చేశారు అవి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే సాధనలో నుంచి అనేది కూడా తాతగారు చెప్పారు అరవిందులు చెప్పారు కాబట్టి ప్రతి సిరీస్లో ప్రతి సెషన్లోనూ వచ్చే పాయింట్స్ని మీరు శ్రద్ధతో కనుక వింటే వాటిల్లో నుంచి తప్పకుండా మీ యోగానుభవాల్లో నుంచో యోగానుభవానికి గైడ్ చేసేలాంటి ఇన్స్పిరేషను ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం నేను నమ్ముతున్నాను పోతన గారి ఎక్కడో ఒక పద్యం చూ విన్నాను పలికెడిది భాగవతమట వాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరొండ్రుగాధ పలుకగనేలా అని దాన్ని నేను చిన్నగా తాతగారికి అనుకుంటూ పలికెడిది సావిత్రి భాగవతమట పలికించెడివాడు శ్రీ రామకోటయ్య గారట నే పలికిన భవహర మగునట పలికెద వేరొండ్రుగాధ పలుకగ నేల అనుకుంటున్నాను ఈ సిరీస్ మొత్తం మీకు కూడా దివ్యానుభూతి కలిగించాలి నమస్కారం